ఎప్పుడూ ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, థాంక్యూ సార్. మీరు చెప్పండి, ఎట్లా ఉంది రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంది? ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇదేం కర్మ కార్యక్రమం ఎలా జరగబోతుంది? ఈరోజు ఇదేం కర్మ ప్రోగ్రాం అనేది చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుందండి. ఏంటంటే మనకి ఇదేం కర్మ ప్రోగ్రాం అనేది చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రవేశపెట్టారంటే, ఎటు చూసినా కానీ పరిస్థితులు అనేది ఇదేం కర్మ మాకు, ఇదేం కర్మ మాకు అనే పరిస్థితే వచ్చింది తప్ప, ఈరోజు మంచిగా ఉన్నాం, ఈరోజు మా రాష్ట్రానికి మంచి, ఈ ప్రభుత్వం మాకు మంచి చేసింది అనేది ఏ రోజు కూడా లేదండి. ఆడవాళ్ళ పట్ల కానివ్వండి, యువకుల పట్ల కానివ్వండి, విద్యార్థుల పట్ల కానివ్వండి, ఇప్పుడు మెయిన్ ఏంటంటే చదువుకున్న పిల్లలు, ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లలకు కాయ కష్టం చేసి పిల్లలను చదివిస్తున్నారు. అటువంటి పిల్లలకి ఒక ఉద్యోగం అనేది లేదండి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. పాదయాత్ర చేసిన రోజులు జాబ్ క్యాలెండర్లు అని, లేదంటే మద్యపాన నిషేధం అని, లేదు అంటే మీకు నవరత్నాలు ఇస్తానని ఇన్ని చెప్పారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండగా చంద్రన్న బీమా అనే పథకం ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరు కూడా చనిపోయిన తర్వాత కూడా గవర్నమెంట్ నుంచి ఒక ఆర్థిక సహాయం అనేది అందించారు. ఇవాళ ఏది లేకుండా పోయింది. సామాన్య మానవుడు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బతికే పరిస్థితి అనేది లేకుండా పోయింది. కాబట్టి రానున్న కాలంలో రోడ్లు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, ఏ విధమైనటువంటి కూడా ఒక ఒక ఒకటి అనేది కాదండి, ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రాన్ని వేధించే సమస్యలే. మెయిన్ సమస్యలు ఏంటంటే రోడ్డు ఒకటి, మద్యం ఒకటి. ఇంటింటికి రేషన్ అన్నాడండి, ఇంటింటికి రేషన్ ఎక్కడొస్తున్నారు? వెళ్ళి ఒక 50-60 ఇళ్ళ అవతలకి వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సి వస్తుంది. ఈ బడ్జెట్ అంతటిని కూడా, ఈ ఖర్చును అంతా ప్రజల నెత్తనేసి ఇటు ఇస్తున్నాడు, అటు తీసుకుంటున్నాడు. మా దగ్గర నుంచి రూపాయి మాకిస్తే 10 రూపాయలు తీసుకుంటున్నాడు మా దగ్గర నుంచి. ఇటువంటి ప్రభుత్వం అనేది వద్దు అని ఈ ప్రజలందరూ త్వరలోనే బుద్ధి చెప్తారు. 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వస్తారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరి కష్టాలు తీరుస్తారనే ఆశతోనే ఇదేం కర్మ ప్రోగ్రాంకి ఎంత సక్సెస్ గా భారీ. చంద్రబాబు గారు వస్తున్నారు, ఏం చెప్తున్నారు? చంద్రబాబు గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. నూజివీడు మండలానికి నేను ముస్లూరు మండల మహిళా అధ్యక్షురాలిని. చాలా చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు మహిళలు జగన్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి మహిళలు బయటకు రావాలంటేనే భయంకరంగా, భయం వేసే పరిస్థితుల్లో ఉన్నది. అందుకే ఈ రోజు చంద్రబాబు గారు రావడాన్ని మేము స్వచ్ఛందంగా స్వాగతిస్తున్నాము. అంతే కాకుండా మహిళలకి ప్రత్యేకంగా, మహిళల కోసం ప్రత్యేకంగా చంద్రబాబు గారు చేసిన ఎన్నో పనులు మేము ప్రతిసారి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాము. ఎందుకు ఈ కర్మ, మాకు ఈ కర్మ ఎందుకు వచ్చింది? బయట తిరగాలంటే భయపడే రోజులు వచ్చినాయి మాకు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారంటే స్వచ్ఛందంగా మేము బయటకు వచ్చి మేము ఆయన్ని స్వాగతించడానికి వచ్చాము. చంద్రబాబు గారు రావాలి, మళ్ళీ మా గవర్నమెంట్ రావాలని మేము ప్రత్యేకంగా చెప్పండి సార్. నూజివీడు ప్రాంతంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి?